క్లారిఫికేషన్ ఇస్తంటేనే మైక్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు క్లారిఫికేషనే ప్రసంగాలు ఇస్తే మాత్రం ధన్యవాదాలు కట్ చేసేస్తా. స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను. కానీ మీరు దండం పెట్టే జర మైక్ కట్ చేయకండి. అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్టో ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను, నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష. అధ్యక్ష అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసినది కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం, ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించినాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు. జూబ్లీ హిల్స్ ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ హిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తారు? సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిడ్డలు కట్టలే, ఇక్కడ కూడా ప్రజలనే పదం రాలే ఉంటుందని తప్పకుండా మీరు పరిశీలి ప్రజల పదం రాలే ప్రజల ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగనే భుజాలు తడుముకునే అవసరం లేదు. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇలా, అరే నేనేమన్నా భుజాలు తడుముకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు, నేను చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెచ్చింది అధ్యక్ష, ఇలా తెలంగాణ తెస్తారు మీరు 10 సంవత్సరాలు మంత్రులైనారు. దయచేసి ఆ విషయం మర్చిపోద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ 3 ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం గారిని చెప్తానా, అన్ పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతుంది అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయితుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు అయిపోయిండు సోనియా గాంధీ, లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఇవాళ ఇట్లా మాట్లాడితే అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసనమండలి చైర్మన్ సుఖాంజారెడ్డి గారు అన్నారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ ఇవేరు కాకుండా ఒకటి గౌరవ
నేను జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్న 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి అని తెలియదు. అధ్యక్ష ఒకరు కుసారు అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x 700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో. మేము పార్లమెంట్ సభ్యుని, గ్యాస్ అలిగేషన్ రాలే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో లెక్క రాసిండు 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టాను సేకర్ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి, వాటర్ శాంక్షన్ తీసుకున్నాం, దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యుడు వేరే ఈ సభలలోనే పేరు రద్దు కాబట్టి చెప్తాను, నేను చెప్పినాక సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రధానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేమని మా పిండ ప్రధానం చేసారు. ఇవాళ వీళ్ళు 15 ఏళ్ళు అధికారం, మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలే? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది, నా ప్రాజెక్ట్ నేదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లేదు అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా, పర్యావరణ అనుమతులు, లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్, ఎవ్రీథింగ్, పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్, అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి, గౌరవనీయుడివి, నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేసేట మీరు? నేను అడుగుతాను సభాధ్యక్ష, ఇది మర్యాద కాదు. నేను అడుగుతాను నాకు బిడ్డ, నా పిండ ప్రయాణం చేసినారు, ఇవాళ పచ్చుకున్నాను పిండ ప్రయాణం చేస్తాను వీళ్ళు, వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా? బాధ్యత లేదని అడుగుతాను 10 ఏళ్ళలో. వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం, మేము తెచ్చినాం, మేము బంగారు తెలంగాణ వేసాం, ఏం చేసిన అధ్యక్ష 10 ఏళ్ళలో ఎందుకు వెళ్ళింది? 10 ఏళ్ళు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు గుర్తిస్తాను. ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా? నా పిండ ప్రయాణం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా? ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష, నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకు ఉందని మాట మనం చెప్తాను. సార్ 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా? మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష, నేను చెప్తలేను. వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే, అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష, ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి అధ్యక్ష. విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీళ్ళు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీళ్ళు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్, మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్. సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు
నేదునూరు గురించి అడిగారు. మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి, తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లు అడగమనండి సార్. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అనుకుంటున్నారు. సార్ సార్ అది జైపూర్ ఫౌండేషన్, జైపూర్ ఫౌండేషన్ వేసిన వేసారు. నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని, నా విధంగా చెప్పుకుంటారు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష, నా జిల్లాలో ఎందుకు చేయలే, పిండ ప్రధానం చేశారు కదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతం లేదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్, దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను.